ఏ సంఘంలోనైనా క్రిస్మస్ పండుగ వస్తుంది, గుడిని అలంకరించండి, రంగులు ఇట్లు పెట్టండి, కేకులు కట్ చేయండి, గట్టిగా తినండి, తినక ముందు సీసాలు తాగండి. అమెరికాలో కానీ యూరప్ దేశాల్లో కానీ ఈరోజు జరుగుతున్న వేటి చెప్పండి, పండుగ వస్తే మందు, మటన్ మటన్ పీసు, చికెన్ పీసు. పండగలు నువ్వు సంతోషించడానికి, నువ్వు తాగి చిందులేయటానికి. ఎంతకీ దేవుడు నిన్ను పుట్టించింది పండగలు చెయ్యమని నీ గురించి అక్కడ చెప్పలేదే. దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పండగ చేయమన్నాడు? ఏ పండగ చేయమనలేదండి. ఇశ్రాయేలీలకు ఉన్నాయి పండగలు, గుడారాల పండుగ ఉంది, బలుల పండుగ ఉంది, ధూప నైవేద్యాల పండుగ ఉంది. ఈ పండుగలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి, కానీ క్రైస్తవులకు గుడారాల పండుగలు లేవు. క్రొత్త నిబంధనలో గుడారాల పండుగలు చేయడం ఎప్పటికేనండి, చాలామంది గుడారాల పండుగలు చేస్తారు. వాడికి అసలు బైబుల్ తెలుసా? గుడారాల పండుగ చేయటం ఒకటే చేయమన్నాడు ఆయన. దేవుణ్ణి జ్ఞాపకం చేయడానికి ఒకటే చేయమన్నాడు. ఆ ఒక్కటే చదువుతుంది ఇప్పుడు చూడండి. ఒక్కటి చేయమన్నాడు జ్ఞాపకం చే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు దీనిని చేయడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం అందరూ తీసి చూడండి. ప్రపంచంలో ఉన్న మత శాఖలకు సంబంధించిన క్రైస్తవులు తప్పనిసరిగా మీరు మాయబోధలో మునిగిపోయారు. సంఘాలు అని గీతలు గీసుకున్నారు, బోర్డర్స్ పెట్టుకున్నారు, దేశాల మధ్య హద్దులు ఎలా పెట్టుకున్నారో. పెంతుకొస్తాడంటే లూథర్ మిషన్ అడుగుపడదు, లూథర్ మిషన్ అంటే బాప్టిస్టుడికి పడదు, బాప్టిస్టుడు అంటే ఆర్సీఎం అడుగుపడదు. గీతలు గీసుకున్నారు, ఇది మా గీత, ఇది పెంతుకొస్తు గీత, వీళ్ళు మా పిల్లలు, ఈ మందలో ఉన్నది మా మంద. కొన్ని వందల గొర్రెలు తోలుకొని వెళ్తాడు, కొన్ని వందల మేకలు తోలుకెళ్తాడు, కొన్ని వందల బాతులను తోలుకె ఏమండి వీళ్ళు మేపుతుంటారండి వీళ్ళు. ఒక గొర్రె మిస్ అవ్వదు, ఒక బాతు మిస్ అవ్వదు, ఒక మేక మిస్ అవ్వదు, ఒక ఆవు మిస్ అవ్వదు. వాళ్ళు గీతలు గీసుకున్నారు, ఇది నా గొర్రె. సరే నువ్వు గొర్రెవే, దేవుడు చెప్పిన మాటల్ని చేతిలో పట్టుకున్నావు, బైబిల్ని ఏం బోధించావు, ఏమన్నాడు, ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ వచనం ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తన శరీరాన్ని బలి ఇవ్వబోతున్నప్పుడు ఆ శరీరాన్ని, తన శరీరానికి బదులుగా ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని. దేనినో కాదు, దీనిని చేయుడి. చూడండి అంత, దేనినో కాదు. గుడారాల పండగ లేదు, హార్వెస్ట్ ఫెస్టివల్, ప్రారంభ పంటలు, కోతకాలపు పండుగలు క్రైస్తవులకి. ఇది కోతకాల పండుగలు క్రైస్తవులకు కాదు, కోతకాల పండుగలు ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలు సున్నతి చేసుకున్నారు. ఏ పాస్టర్ అయినా మీ మగపిల్లని 8వ రోజు తీసుకొచ్చే సున్నతి చేస్తున్నాడా? నేను అడుగుతున్నానండి, కౌంటర్ లేస్తున్నాను. నువ్వు ఇశ్రాయేలీయుడివా, భారతీయుడివా? యువర్ ఇండియన్, అది ఇశ్రాయేలీల పండుగలు అవి. యువర్ నాట్ ఎ ఇస్రాయేల్, యువర్ నాట్ ఎ జూ. నువ్వు యూదుడువు కాదు, నువ్వు ఇశ్రాయేలీయుడు కాదు. కోతకాల పండుగలు, వార పండుగలు, బలుల పండుగలు, గుడారాల పండుగలు, అది ఇశ్రాయేలీలవి. మీవేంటి? యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయండి అని. ఆయన జ్ఞాపకాలలో నీవు రొట్టు విరవాలి, ఆయన శరీరాన్ని పంచుకు తినాలి, ఆయన రక్తాన్ని పంచుకు తినాలి. ద్రాక్షారసంగా కింద అదే అంటున్నాడు, ద్రాక్షారసం గురించి కూడా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ద్రాక్షారసాన్ని ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది ద్రాక్షారసాన్ని తాగితే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకి దీనిని ఈ పండగ చేయండి. నువ్వు కూడా నీ శరీరాన్ని దేవుడికి ఇవ్వాలి. నేను మీ గురించి కదా నా ప్రాణం పెట్టాను, మరి మీరు ప్రాణం పెట్టాలి ఎవరి కోసం?
ఎవరికోసం? నీ కళ్ళ ముందు కనిపించే నీ సోదరుల కోసం ప్రాణం పెట్టాలి.